హాయ్ ఫ్రెండ్స్, నేను రవి. మీకు అక్కడ వచ్చేసి చికెన్ కట్టింగ్ కత్తులు అండి, ఇవన్నీ అంటే మీట్ కట్టింగ్ కత్తులు. వీటి గురించి అయితే ఈ వీడియోలో కొంచెం చెప్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇవి వచ్చేసి డిఫరెంట్ షేపుల్లో అయితే ఉన్నాయి చూడండి. ఇది కోలగుండి పొడవగా అయితే ఉంది. ఇవి వచ్చేసి ఒక్కొక్క జీవాలకి ఒక్కొక్క టైప్ కత్తులు అయితే వాడతారు. ఇలాంటివి అయితే మొత్తం అన్నిటికీ కూడా వాడతారండి, ముక్కలు కట్ చేసుకోవడానికి. మనకి ఇలాగ మేకలు వేలాడదీస్తారు కదా, మొన్న చూపించాను కదా అలాంటి వీడియో, వాటికైతే ఉపయోగపడతాయి. ఇవైతే పెద్ద పెద్ద జీవాలకి కటింగ్ చేసుకోవడానికి అండి, అంటే పెద్ద జీవాలు అన్నమాట. చూసారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో ఉంది. ఇవి వచ్చేసి 350 రూపీస్, 400 అటండి. ఇవి వచ్చేసి చూడండి పెద్దవి అనమాట. ఇవి వచ్చేసి 600, 700 చెప్తున్నారు, తగ్గదట. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 600, ఇది వచ్చేసి మనకి 500 అండి ఫైనల్. బాగుంది కత్తి, నేను తీసుకుందాం అనుకుంటున్నాను ఒకటి. చూసారు కదా, ఇది వచ్చేసి మీట్ షాప్లో చూసే ఉంటారు, పెర్ఫెక్ట్గా ఒకటి ఉంటుంది. ఐరన్నే కానీ మనం ఆయిల్ అయితే రాసుకొని కొంచెం నీట్గా పెట్టుకుంటే అది తుప్పట్టుకుంటూ ఉంటుందండి. మీకు చూడండి, ఇది ఫ్రంట్ ఫేస్ అనేది బోటుగా వచ్చింది యూ షేప్లో. ఇది కూడా పెర్ఫెక్ట్గానే కట్ అవుతుందండి, చాలా నీట్గా అయితే ఉన్నాయి కత్తులు. ఇది మామూలు నార్మల్ కత్తి అండి, అగ్రికల్చర్ కత్తి. ఇందులో చిన్న సైజులో కత్తి ఉంది కదా, ఇక్కడ చూడండి సెంటర్లో కనిపిస్తుంది కదా, ఆ కత్తి వచ్చేసి నేను 400 అడిగితే ఇవ్వలేదండి, 500 అయితే ఫైనల్గా అమ్మంటున్నారు. ఈ కత్తి తీసుకోమంటున్నారు, ఇదైతే 300 వచ్చేస్తే తీసుకోమంటున్నారు. కానీ అది లైట్ వెయిట్ అయితే ఉంది, అది నప్పదు మనకి మీట్ కట్టింగ్కి. ఇంటి దగ్గర కట్ చేసుకోవడానికి అస్సలు పనిచేయదు. మనం ఎప్పుడైనా కత్తి తీసుకున్నప్పుడు వెయిట్ దాని సైజు అన్ని చూసుకోవాలి. మన మీట్కి ఇంటి దగ్గరికి ఒకలా ఉంటుందండి, షాపుల్లో ఒకలాగా ఉంటుంది. మనకి ఇంటి దగ్గరికి అయితే ఈ సైజ్ అయితే సరిపోద్ది. చూసారు కదా 1 ఫీట్ అయితే ఉంటుంది, ఇది అందుకు మించి అయితే ఎక్కువ ఉండదు. పర్ఫెక్ట్గా అయితే యూజ్ అవుద్దండి. నేను ఈ కత్తి అయితే తీసుకుంటున్నాను, దీని కాస్ట్ వచ్చేసి ఫైనల్గా 500, 10 పెట్టిచ్చేస్తారండి. చాలా నీట్గా ఉంది, తీసుకుంటున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు మీట్ కట్టింగ్కి మాకు ఉపయోగపడద్దు అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. Thank you for watching.